హుజూరాబాద్ లో కాంగ్రెస్ రాజకీయం రసోత్తరంగా మారింది మొన్నటి దాకా స్థానికులకే టికెట్ ఇవ్వాలని అధిష్టానం డిమాండ్ చేసిన కింది స్థాయి నాయకులు కార్యకర్తలు ఇప్పుడు ముక్కు మీద వేలు వేసుకుని తప్పగా ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు సాధారణంగా హుజూరాబాద్ నియోజకవర్గం అంటే రాష్ట్రంలో ఒక రకమైన క్రేజ్ ఉదయం మొదలుకొని మొన్నటి ఉప ఎన్నికల దాకా ఒక చరిత్ర అలాంటి హుజూరాబాద్ గడ్డపై ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి ఎన్నికల వేళ ఒడితల ప్రణవ్ బాబును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం పెద్ద సవాలుగా మారింది రాజ్యసభ మాజీ సభ్యుడు స్వర్గీయ ఒడితల రాజేశ్వరరావు మనవడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ప్రణవ్ స్వగ్రామం హుజురాబాద్ మండలంలోని సింగపూర్ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు తాత రాజేశ్వరరావు వారసుడిగా హుజురాబాద్ వాసులకు సుపరిచితం గతంలో హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా బల్మూరి వెంకట్ను పోటీ చేయించారు ఈసారి అతనికి మొండి చేయి చూపించారు రాజకీయ ప్రత్యర్థులుగా తలపడుతున్న ఈటెల రాజేందర్ కౌశిక్ రెడ్డిని తట్టుకోవడం ప్రణవ్ బాబుకు సవాలే అంటున్నారు ఆ నాయకులు ఇద్దరికీ తీసిపోకుండా రాజకీయాల్లో నేను సైతం అంటున్నారు ప్రణవ్ బాబు ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా గత ఎన్నికల సమయంలో కింది స్థాయి నాయకులతో పరిచయాలు వారి పనితీరును గమనించిన నేతకు ఇది పరిశీలించడం పెద్ద సమస్య కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ బడుగు నిరుపేద కుటుంబాలకు వడితల చారిటబుల్ ట్రస్టు ద్వారా అండగా నిలుస్తున్నారు ప్రణవ్ ఎన్నికల్లో ప్రణవ్ ను ప్రకటించడం పూర్తయింది ఇకపై ప్రచారం ఎలా మొదలెడతారు ప్రత్యర్థి రాజకీయ ఎత్తులను ఎలా చిత్తు చేస్తారనేదే చూడాలి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఉంది దాన్ని ఎలా ఉపయోగించుకుంటారోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ఇన్ని రోజులు లుకలుకులుగా ఉన్న పార్టీ క్యాడర్ను ఒక్క తాటిపై నడిపించి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను తీసుకుపోవాలి ప్రత్యర్థి పార్టీల నుండి ప్రణవ్కు గట్టి పోటీ ఉంది బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల కోడ్ రాకముందు నుండి జనాల్లో తిరుగుతున్నారు ఒకరేమో ఇరవై ఏళ్లుగా హుజురాబాదులో ఏక వహించిన వ్యక్తి మరొక వైపు ఈటెలకు గట్టి పోటీని ఇస్తూ రాజకీయ జీవితంలో ఒక్కసారైనా ఈటెలను ఓడించి ఎమ్మెల్సీ అయిన దానికంటే ప్రజల చేత ఎన్నుకునే ఎమ్మెల్యే పదవి కావాలని ఆశపడ్డ వ్యక్తి వీరిద్దరినీ తట్టుకుని నిలబడి ఎన్నికల్లో గెలవడం ప్రణవ్ ముందున్న పెద్ద సవాల్ కాగా ప్రభుత్వంపై వ్యతిరేకత హుజురాబాద్ లాంటి గడ్డపై జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గతంలో కంటే ఈసారి మెరుగైన స్థానంలో ఉందని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు పార్టీలోని అసంతృప్తులను బుజ్జగిస్తూ కొత్త వారికి అవకాశం ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుందనేది స్థానికంగా వినిపిస్తున్నమాట అన్ని అనుకూలిస్తే హుజురాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎన్నికల వరకు వేచి చూస్తే విజయం ఎవరిని వరుస్తుందో తేలుతుంది